హాయ్ హలో ఎవరీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉషా. భాద్రపద శుక్ల చవితి రోజు మనం వినాయక చవితి పండుగను చేసుకుంటాము కదండి. ఆ రోజు వినాయకుని పుట్టినరోజుగా మనము పండుగ చేసుకుంటూ ఉంటాము. ఆ పండుగలో ముఖ్యంగా మనం 21 రకాల ఆకులతో స్వామివారిని పూజిస్తూ ఉంటాము. ఆ పత్రి ఏమిటి, 21 రకాల పత్రులు ఏమిటి, వాటి పేర్లు ఏమిటి, వాటిని ఉపయోగించటం వలన కలిగే ఫలితాలు ఏమిటి, ఎందువలన వాటిని మనం ఉపయోగించి పూజ చేస్తాము అనేది, అలాగే ఈ 2022 సంవత్సరంలో వినాయక చవితి పండుగ ఎప్పుడు ఏ తేదీల్లో వచ్చింది, అలాగే పూజ చేసుకోవాల్సిన సమయం ఏమిటి అనేవి కూడా నేను ముందుగా వీడియో చేసి పెట్టాను. వాటి యొక్క లింకులు నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీరు ఒకసారి డిస్క్రిప్షన్ బాక్స్ ఓపెన్ చేసి క్లిక్ చేసి ఆ వీడియోలు అవసరమైతే చూడవచ్చు. ఇక ఈరోజు ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే, వినాయక చవితికి ముందుగానే మనం చవితి పూజకు కావలసిన కొన్ని వస్తువులను తీసుకొచ్చి పెట్టుకున్నామనుకోండి, ఇంకా కావాల్సిన వస్తువును రెడీ చేసి పెట్టుకున్నామనుకోండి, మనకు ఎటువంటి హడావుడి లేకుండా మనం ప్రశాంతంగా పూజ అనేది చేసుకోవచ్చు. ఆ వస్తువులు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. శుభప్రదంగా ముందుగా పసుపు, కుంకుమ అక్షతలను రెడీ చేసుకొని పెట్టుకోవాలి. పసుపు కలిపిన అక్షతలను రెడీ చేసుకోవాలి. అలాగే స్వామివారికి అలంకరించడానికి గంధాన్ని కూడా తీసి పెట్టుకోవాలి. ఇక స్వామివారికి అలంకరించడానికి పువ్వుల మాల, అలాగే రకరకాల పుష్పాలను స్వామివారికి సమర్పించవచ్చు. ఇక స్వామివారికి మందార పుష్పాలన్నా, అలాగే కలువ పుష్పాలన్నా ఎంతో ఇష్టం అంట. ఆ రెండింటిని కూడా మనం రెడీ చేసుకొని ఉంచుకుందాము. ఇక స్వామివారికి తాంబూలం సమర్పించడానికి, ఆసనం పైన వేసుకోవడానికి కూడా కొన్ని తమలపాకులు, ఇంకా వక్కలను కూడా రెడీ చేసుకోవాలి. ఇక స్వామివారికి ధూపం వేయడానికి అగరబత్తీలను కానీ సాంబ్రాణి బోడను కానీ రెడీ చేసుకోవాలి. ఇక కర్పూరము, అలాగే దీపపు ప్రమిద, ఇంకా దానిలో దీపం వెలిగించడానికి కొబ్బరి నూనె కానీ లేదా ఆవు నెయ్యిని కానీ తెచ్చిపెట్టుకోవాలి. ఇక అలాగే దూది ఒత్తులను కూడా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇక ముగ్గు వేసుకోవడం కోసం బియ్యం పిండిని కూడా రెడీగా సిద్ధంగా ఉంచుకోవాలి. ఇక స్వామివారికి తాంబూలంలోకి, అలాగే నైవేద్యం కోసం అరటి పండ్లు సిద్ధం చేసుకోవాలి. ఇక స్వామివారికి ఒక కొబ్బరికాయను కూడా ప్రసాదంగా నివేదించాలి. కలశం ఉన్నవారైతే మరొకటి కూడా రెడీ చేసుకొని ఉంచుకోవాలి. ఇక పత్తితో చేసిన వస్త్రాన్ని, యజ్ఞోపవీతాన్ని రెడీగా ఉంచుకోవాలి. ఇక స్వామివారి విగ్రహం కింద వేసుకోవడానికి ఒక తెల్ల టవల్ను కూడా సిద్ధంగా ఉంచుకోవాలి. ఆ తెల్ల టవల్ పైననే మనం స్వామివారిని ఉంచుకోవాలి. ఇక స్వామివారికి అభిషేకం కోసం పంచామృతాలను రెడీ చేసుకోవాలి. ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, వీటన్నింటినీ మనం రెడీ సిద్ధంగా ఉంచుకోవాలి. ఇక పాల వెల్లి స్టాండ్ను కూడా తెచ్చుకొని ఉంచుకోవచ్చు. ఇక స్వామివారికి నివేదించడానికి రకరకాల పండ్లను కూడా మనం తెచ్చిపెట్టుకోవచ్చు. అరటి పండ్లు, ద్రాక్ష, దానిమ్మ, ఇంకా స్వామివారికి ఎంతో ఇష్టమైన వెలగ పండ్లు, వీటన్నింటినీ సిద్ధంగా ఉంచుకోవచ్చు. ఇక స్వామివారికి తెల్ల జిల్లేడు పువ్వులన్నా, కలువ పువ్వులన్నా చాలా ఇష్టమట. అందువలన ఆ పుష్పాలు దొరికితే తప్పకుండా తెచ్చుకోవచ్చు. ఇక తోరణాలు కట్టుకోవడానికి స్వామివారి పూజకు మామిడాకుల్ని సిద్ధంగా ఉంచుకోవాలి. ఇక స్వామివారికి చెరుకుగడలన్నా కానీ మొక్కజొన్న పొత్తులంటే కూడాను చాలా ఇష్టమట. అందుకనే వాటిని సిద్ధంగా తెచ్చి ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ రోజుల్లో ఎక్కడైనా అవి దొరుకుతూనే ఉన్నాయి కదా అండి, తెచ్చుకోవచ్చు. ఇక అలాగే స్వామివారికి నైవేద్యంగా పెట్టుకోవడానికి అటుకులు, బెల్లం తప్పనిసరిగా పెట్టాలని చెప్తూ ఉంటారు కదా, వాటిని కూడా రెడీ చేసుకోవాలి. ఇక ఉండ్రాళ్ళు, కుడుములు, ఇవన్నీ మనం రెడీ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఇక స్వామివారికి మనం పెట్టుకోవడం కోసం 21 రకాల పత్రులను కూడా రెడీ చేసుకోవాలి. ఆ పత్రులు ఏంటేంటి అనేది మనం ముందుగానే వీడియో చేసుకున్నాం కదా, దానిలో చూసి తెలుసుకోండి. ఇక స్వామివారి విగ్రహాలు, మట్టితో చేసిన విగ్రహాలు అయితే చాలా ప్రశస్తమండి. లేదా బియ్యం పిండితో కానీ, పసుపుతో కానీ మనం గణపతిని తయారు చేసుకోవచ్చు. లేదా బయట అయినా కూడా ప్రతిమను మనం తెచ్చుకొని పూజలో ఉపయోగించవచ్చు. ఇక మనం కోరిన కోరికలు చాలా త్వరగా తీరాలి అని అంటే కుడివైపు తొండం ఉన్న గణపతి విగ్రహాన్ని తెచ్చుకోవాలి. ఇక ఇహలోకాల సుఖాల కోసమైతే ఎడమవైపు తొండమున్న గణపతిని తెచ్చుకొని పూజించుకోవాలి. ఇక విద్యాప్రాప్తి, అలాగే మంచి జ్ఞానాన్ని పొందడం కోసమైతే తొండం
ముందుగా ఉంటుంది స్ట్రైట్గా తొండం ఉన్న గణపతి విగ్రహాన్ని తీసుకొచ్చుకొని మనం పూజను జరిపించుకోవాలి. ఇక ముఖ్యంగా ఏ విగ్రహానికైనా సరే నాలుగు భుజాలు ఉన్న గణపతి విగ్రహం అయితే చాలా ప్రశస్తము. అలాగే ఆ స్వామితో పాటుగా మూషికం కూడా ఆయనతో కలిసి ఉన్న విగ్రహాన్ని మనం పూజించుకోవడం అనేది చాలా చాలా ఉత్తమం. ఏ విగ్రహ రూపంలో ఉన్న స్వామిని పూజించినా సరే భక్తి అనేది ప్రధానమండి. భక్తే ప్రధానంగా ఆ స్వామిని నమ్మి పూజించిన వారికి తప్పకుండా ఆ స్వామి మంచి మార్గాన్ని సూచిస్తాడు. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాల్ని మర్చిపోకుండా కామెంట్ బాక్స్లో రాయండి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.